బ్యాక్ న్యూస్. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్ లో దిగుతున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం బేగంపేటలో ల్యాండ్ అవుతున్నారు. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ మొత్తం హడావిడిగా ఉంది. ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు మంత్రి తలసానిని పంపిస్తుంటే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడానికి స్వయంగా సీఎం కేసీఆర్ ఎయిర్పోర్టుకు వెళుతున్నారు. ఇది టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ స్థాయి నేతలకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అందుకు దేటుగానే హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి జలవిహార్కు 10,000 బైక్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ పరిచయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్ సిన్హాను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు పరిచయం చేస్తారు. ఇప్పటికే యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ పంజాగుట్ట, రాజ్భవన్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ దగ్గర గులాబీ సందడి మిన్నంటింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, శ్వేత, బేగంపేట ఎయిర్పోర్టు అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించిన బల నిరూపణ వేదిక అయిందనే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్ట్కు రానున్నారు. టీఆర్ఎస్ శ్రేణులంతా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. 10,000 బైకులతో వచ్చినటువంటి టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలుకున్నారు. స్వయంగా సీఎం కేసీఆరే ఈ స్వాగతం పలికేందుకు, యశ్వంత్ సిన్హాను సాదర స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. భారీగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా స్వాగత పలికేందుకు భారీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి యశ్వంత్ సిన్హాకు తమ బలం, టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి, హైదరాబాద్ వస్తున్నటువంటి అభ్యర్థికి టీఆర్ఎస్ బలం ఏముంటుందో అనేది చాలా స్పష్టంగా చెప్పేందుకు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్కు గుండెకాయ లాంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. కార్పొరేటర్లంతా కూడా వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేది. ఎట్లాంటి మెసేజ్ ఇవ్వనున్నారు? యశ్వంత్ సిన్హా గారు ఇక్కడికి వస్తున్నారు, ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు బేగంపేట మన యశ్వంత్ సింగ్ గారు వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని ఖచ్చితంగా ప్రెసిడెంట్ గా ఆయన రావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, వేరే పార్టీ నుంచి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారు. సో ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎక్స్ మినిస్టర్ గా ఉన్నారు, గవర్నర్ గా కూడా చేశారు కాబట్టి. సో ఆయన రావాలని, ముఖ్యంగా ప్రధాని వస్తున్నటువంటి క్రమంలో మీ సీఎం ప్రోటోకాల్ పాటించట్లేదు. రాష్ట్రపతి అభ్యర్థికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారు, కానీ ఆ తర్వాత ఒక గంట వ్యవధిలోనే వచ్చేటువంటి ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఇష్టపడకుండా మంత్రి తలసాన్ని డిప్యూట్ చేసినటువంటి పరిస్థితి. బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నారు, దీని మీద ఏం చెప్తారు మీరు? టీఆర్ఎస్ కార్పొరేటర్ పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అవే మేము ఫాలో అవుతాము ఖచ్చితంగా. సో పార్టీ అగేన్స్ట్ గా మేము కూడా పోలేము. సో పార్టీ డిసైడ్ చేస్తే దాన్ని మేము పాటించి ముందుకెళ్తాము. ఇక దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేయదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు మహిళలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు బలపరిచింది అనేది జలవిహార్ వేదికగా సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పనున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక మార్పులు రావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటన చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను, ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఒక జాతీయ ఎజెండా బేస్ చేసుకుని జాతీయ
భారతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్పు రావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా ఈ రాష్ట్రపతి ఎన్నికలనే ప్రధాన ఎజెండాగా రెఫరెండంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా జాతీయ పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మోడీకి ఎగ్నెస్ట్ గా బీజేపీ ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ గా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాను నిలిపి గెలిపించుకోవాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు 99% ఓట్లు యశ్వంత్ సిన్హాకు పోలయ్యే పరిస్థితున్నది. కేరళతో పాటు కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో బలమైనటువంటి ఓట్ బ్యాంకు యశ్వంత్ సిన్హాకు పోలయ్యే పరిస్థితున్నది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో కింగ్ మేకర్ గా ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యంగా మద్దతు తెలిపినటువంటి క్రమంలో హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో కనివీరి ఎరుగని రీతిలో భారీగా స్వాగతం పలకడమే కాకుండా ఇక్కడి నుంచి జలవిహార్ వరకు వెళ్లేందుకు భారీ ర్యాలీగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 10,000 బైకులతో టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు తీసుకువెళ్లనున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు వెళ్లే మార్గం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి కాసేపట్లో యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్ట్ కు రన్నారు. ఆ 15 నిమిషాల ముందే సీఎం కేసీఆర్ మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవాళ బల నిరూపణ వేదిక ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ ఒకే రోజు 2వ తేదీ ఇవాళ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు యశ్వంత్ సిన్హా మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు రన్నారు. మధ్యాహ్నం తర్వాత ప్రధాని మోడీ కూడా ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ కు రీచ్ కానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చేటువంటి ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కూడా బీజేపీ శ్రేణులు ఈ టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కానీ లేదంటే బీజేపీ శ్రేణులు అదే టైంలో వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ కానున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.